రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోవట్టు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, గతంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని కలిసి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే టీఆర్ఎస్ లో చేరతామని చెప్పారని ఆరోపించారు. నర్సాపూర్ అభ్యర్థి రాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి 10 రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ముఖ్య లీడర్లైన తమను, ఎంపీపీని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను, మండల పార్టీ అధ్యక్షులను కలవకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల 8న నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకులు ఆంజనేయుల గౌడ్, రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను పైరవీలకే అధిష్టానం అప్పజెప్పిందని, పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ నాయక్, నరసింహరావు, లింగం తదితరులు ఉన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరిగి కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేసినప్పుడు గతంలో కూడా, తర్వాత 99లో అయితేనేమి, 2018లో అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ అందరం కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసానికి చేయడం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కానీ, అటు రాష్ట్ర నాయకత్వం కానీ, ఇటు కేంద్ర నాయకత్వం కానీ సర్వే ద్వారా టికెట్ ఇస్తున్నప్పుడు మేము కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అందరం కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ఒకే ఒక కోరికతో ఈరోజు నర్సాపూర్ లో చేయడం జరిగింది. పదవుల కోసానికి, పదవుల ఆకాంక్ష లేకుండా త్యాగాలకు సిద్ధమై, త్యాగమే లక్ష్యంగా పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకొని పనిచేసిన మేము ఏ పదవి కూడా ఇప్పటికి కూడా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత ఆశించకుండా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా త్రిపుర రైతుల కోసానికి అయితే, కాళేశ్వరం రైతుల కోసానికి అయితే కనుగోలు కేంద్రాల క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమం కూడా ముందుండి పనిచేయడం జరిగింది. మాకు కూడా ఆశ ఉంది. కానీ ఈ రోజు దురదృష్టవత్తు కొంతమంది కొన్ని జరిగిపోయింది. కానీ తిరిగి పార్టీ పెద్దలు కురణాలోచించి తిరిగి నిర్ణయం తీసుకుంటారని నమ్మకంతో ఈరోజు మరి కరీ గారిని కానీ, రాహుల్ గారిని కానీ, సోనియా గాంధీ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుకునేది ఒకటే, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చూసి తిరిగి మీ బ్లాక్ సర్వేలా, ఏ సర్వేలా చూసుకొని తిరిగి మీరు మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు డిక్లేర్ చేసిన అభ్యర్థి అది కేవలం టీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థిగా వాళ్లకు కోవట్టుగా పనిచేస్తా ఉన్నాడు. అనౌన్స్ అయిన నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎవరికి కూడా మాట్లాడడం జరగలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, మరి కంటెస్ట్ చేయబోయే అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఏ నాయకుని కూడా ఈరోజు మరి ఫోన్ చేసి పార్టీకి పని చేద్దామని చెప్పి ఎక్కడ అడగలేదు. అంటే పార్టీ గెలవాలని ఉంటే, పార్టీ జెండా ఎత్తాలని ఉంటే ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా కలుపుకొని పోతా ఉండే. కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు మరి ఏ ఒక్కరిని కూడా పలకరించిన బాబాన పోలే, కేవలం అది టీఆర్ఎస్ కోవట్గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గతంలో